నమస్కారం గురువుగారు సూర్యోస్మిమ్మ గురువు గారు ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో దురదృష్టం ఉంది అని చాలా సందర్భాల్లో ఫీల్ అవుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో ఎక్కడో విన్నా దురదృష్టం పోయి అదృష్టం కలగాలంటే కొన్ని దేవాలయాలను సందర్శించాలి అని నిజంగా అలాంటి దేవాలయాలు కూడా ఉంటాయా దేవాలయం అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి పుణ్యం ఆనందం మానసిక ప్రశాంతత ఈ దేవాలయాలు మనకి సనాతనంగా ఉన్నాయి స్వయంభూ క్షేత్రాలు మనకి అష్టాదశ శక్తిపీఠాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా మనకిప్పుడు వారణాసి ఉంది అభిముఖ క్షేత్రం ఇక అక్కడికి వెళితే పోని దరిద్రం అంటూ ఏముంటుందమ్మా ఇంకా దాన్ని మించినది కాశీని మించిన పుణ్యక్షేత్రం ఇంకొకటి ఉందా కానీ మరి దరిద్రంతో బాధపడేవాడు ఇప్పుడు అసలే దరిద్రంతో బాధపడుతున్నాడు మీరు అన్నట్టు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాశీ వెళ్ళాలంటే ఖర్చుతో కూడుకున్నది ఇంచుమించు ఒక ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే దానికి సుమారు థర్టీ అవర్స్ ముప్పై గంటలు ప్రయాణం పడుతుంది ఎక్కడి నుంచి ఎక్కడ చూసుకున్నా ఎంత తక్కువలో చూసుకున్నా అక్కడికి వెళ్ళి రూములు అకామిడేషన్ ఇవన్నీ చూసుకున్నా పది పదిహేను పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతాయి మరి అది అందరికీ సాధ్యం అవుతుందా అలాగే ధన ధనం పరంగా చూసుకుందాం కొల్హాపూర్ మనకి అష్టాదశ శక్తిపీఠాల్లో కొల్హాపూర్ లక్ష్మీదేవికి విశేషమైనటువంటి స్థానం ఉంది ఎంతటి దరిద్రుడైనా సరే కొల్హాపూర్ వెళ్ళొచ్చిన తర్వాత వాడి జీవితం మారింది ఇప్పుడు వెళ్ళడానికే దరిద్రుడు అనుకుంటున్నాం అక్కడ అక్కడికి వెళ్ళి చూసుకున్న బస్సు ట్రైను ఏది చూసుకున్నా టికెట్ పదిహేను వందలు రెండు వేల రూపాయలు వెళ్ళి అక్కడ ఉండాలి అంటే నిద్ర చేయాలి అంటే మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కంపల్సరీ నిద్ర చేయాలి ఉండాలంటే ఒక రూమ్ తీసుకోవాలి దాని విలువ ఏడు వందల యాభై వెయ్యి రూపాయలు ఉంటుంది భోజనాలు అక్కడ తిరగటాలు ఇవన్నీ చేయాలి ఎంత తక్కువ చూసుకున్నా పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది ఎలా పోని మనకి ఇక్కడ దగ్గరలో హైదరాబాద్కి దగ్గరలో ఉంది తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే పిఠాపురం దత్తాత్రేయుడు అక్కడికి వెళ్ళినా మంచిది అలాగే అరసవెల్లి లేకపోతే ద్రాక్షారామం పాలకొల్లు భీమవరం పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా కాస్మిక్ ఎనర్జీ అంటే దరిద్రం అనగానే నెగిటివ్ ఎనర్జీ ధనం అనగానే ధనధ్రువ శక్తి రుణధ్రువ శక్తి పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ దేవాలయాల్లో ఉండేది పాజిటివ్ ఎనర్జీ అక్కడికి వెళితే మన దగ్గర ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా నిర్వీర్యం అయిపోయి పాజిటివ్ ఎనర్జీగా మారుద్ది గుడికి వెళ్ళమని అందుకు చెప్పారు ప్రత్యేకంగా ఈ దరిద్రాన్ని పోగొట్టే దేవాలయం అంటూ కాదు అన్ని దరిద్రాలను పోగొట్టే దేవాలయాలు మనకి మన భారతదేశంలో ఈ పుణ్య భూమిలో ఉన్నాయి మీరు కొంచెం వెనక్కి వెళితే కొన్ని వేల సంవత్సరాల నాటి దేవాలయాలు ఎక్కడ అమెరికాలోనూ అటు సైడు కంట్రీస్లో బయట పడుతున్నాయి తవ్వకాళ్ళు అంటే ఈ హిందూ ధర్మం అనేది అతి పురాతనమైనది అతి సనాతనమైనది అక్కడ పెద్దది శ్రీచక్రమే కొన్ని వందల ఎకరాల్లో శ్రీచక్రమే వ్యాప్తి చెందించబడి ఉంది అవి సంపన్న దేశాలు అవటానికి కారణం ఏంటో తెలుసా హిందూ ధర్మం దేవాలయాలు వాటి శిథిలాలు శిథిల ఉంటేనే అంత గొప్పగా ఉంది అంటే వాళ్ళు అంత గొప్పగా ఆచర ఆచరణ ధర్మం పాటించేవాళ్ళు అక్కడ మనకు అది తగ్గుతూ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం మీరు మాట్లాడుతున్న మాటలు సాధారణంగా అలాంటి వర్డ్స్ కూడా రాకూడదు అన్నెసరీ వర్డ్ దరిద్రం అనే పదం ఎవ్వరూ వాడకూడదు ఎప్పుడంటే మనం ఒక ఎపిసోడ్ చేయాలి కదా దాని గురించి మాట్లాడుతున్నాం కదా అను ఆ వర్డ్ అసలు ఎవరు నోటి అంటే రాకూడదు నెగిటివ్ వర్డ్ అనేది ఎప్పుడు కూడా ఎవరు నోటంటే రాకూడదు తన మాటే తన తలరా తగుతుంది అందుకని ఎందుకంటే అన్నెసరీ వర్డ్స్ మనం వాడకూడదు మాట్లాడకూడదు కాబట్టి అంటే మీకు మీరు అడిగారు వాళ్ళకి మనం పరిష్కారం చూపించాలి కాశీ వెళ్ళడానికి ఖర్చు అవుద్ది లేదు అస్సలు మనం కొల్హాపూర్ లక్ష్మీదేవి గుడికి వెళ్ళడానికి ఖర్చు అవుద్ది లేదు గానుగపూర్ వెళ్ళడానికి అవద్దు లేదు నీ ఇల్లే దేవాలయం తల్లి నీ ఇంటిని దేవాలయంగా మార్చు దాంట్లోనే అత్యద్భుతంగా నువ్వు పడుతున్నటువంటి బాధల నుంచి బయటికి తీసుకొచ్చే అత్యద్భుతమైన దేవాలయం నీ ఇల్లే నువ్వు అక్కడికి వెళ్తే ఒక గంట ఉంటావు రెండు గంటలు ఉంటావు రోజు నిద్ర చేస్తూ వచ్చేస్తావు కానీ మనం మార్చుకోవాల్సింది ఏంటి మన ఇంటిని నీ ఇంటిని నీ ఇల్లు అంటే ఏంటి ఫస్టు దేహమే దేవాలయం దీన్ని మార్చు దీని లోపల ఉన్నటువంటి నెగిటివ్ని తీసేయి అప్పుడు ఆటోమేటిక్గా ఈ దేవాలయం కదిలే దేవాలయం ఇది దీన్ని మించిన శక్తివంతమైన దేవాలయం ఇంకోటి లేదు ఈ దేవాలయం కదిలితేనే ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళగలుగు ఈ దేవాలయంలో పాజిటివ్ ఉంటేనే ఆ పాజిటివ్ ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి రీఛార్జ్ అవ్వగలుగు కడుపులో కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ పెట్టేసుకుంటే ఈ దేవాలయం ఎక్కడ కదులుద్దమ్మా అష్టదరిద్రాలు నాలోనే ఉన్నాయి దీనికోసమే మనకి సూర్యోదయానికి ముందు లేచి నిద్రలేసి స్నానం చేయటం స్నానం అయిపోయిన వెంటనే సూర్యుడికి అభిముఖంగా కూర్చుని సంధ్యావందనం చేయటం అందరూ చేయాలి ఎవరైనా చెయ్యొచ్చా కాదు అందరూ చెయ్యాలి అందరూ చేస్తేనే అంటే ఇప్పుడు నువ్వు బాగున్నావు నీ రోజు మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది సువాసన వస్తుంది అందరూ హ్యాపీగా కూర్చోగలదు అంటే దుర్గంధం వస్తుంది కూర్చోగలవా ఇబ్బంది పడుతూ ఉంటాం ఇక్కడ మార్చుకోవాల్సింది రూములు స్ప్రేలు కొట్టడం కాదు నాలోంచి దుర్గంధం వచ్చే గుణాలను తీసేయటం దానికోసమే మనకి సంధ్యావందనం అనేది పెట్టబడింది అందరూ నువ్వు బాగుంటే ఎన్విరాన్మెంట్ బాగుంది నువ్వు బాగోపోతే ఎన్విరాన్మెంట్ కూడా పాడైంది అంటే అందరూ సంధ్యావందనం చేస్తే ప్రకృతి అంతా కూడా పరవశిస్తుంది అంటే ఆ ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణమూర్తిని అర్చిస్తే సంధ్యావందనం చేయటం అంటే ఆయనకి థ్యాంక్ యూ స్వామి మా కోసం వస్తున్నావు మా జీవితాల్లో వెలుగుని ఇస్తున్నావు మాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నావు మేము తినడానికి ఆహారాన్ని ఇస్తున్నాం ఆయన లేడం మా పంటలు పండవు ఏందింటో ఎన్ని రోజులు తింటావు దాచుకున్న ఉన్నాయో ఎన్ని రోజులు తింటావు సంధ్యా ఏమందరమమ్మా అంటే ఆ భగవంతుడు మన కోసం ఉదయిస్తున్నాడు పరమేశ్వరుడు జ్యోతిష్వరూపుడు అయినటువంటి పరమేశ్వరుడు గోళాకారంగా మారి అగ్నిగోళంగా మారి సూర్యుడిగా మనకు వెలుగునిస్తున్నాడు మన ఆత్మజ్యోతిని జ దర్శించడానికి నేను ఎంత గొప్పగా ఉన్నా ఎలా ఉన్నా నేను మీకు రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఆ సూర్యకాంతి నా మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మీరు నన్ను చూడగలుగుతారు ఆయన లేడు చీకట్లో ఉన్న ఎంత అందంగా ఉంటే ఎంత సంపాదన చేస్తే లాభమే ఉంది అందుకని ఆయనకి కృతజ్ఞత తెలియచేయటమే సంధ్యావందనం చేయటం అర్ఘ్యం ఇవ్వటం ప్రత్యక్ష పర పరమాత్మ కోసం ఉదయిస్తూ నీ కిరణ కాంతితో మా జీవితంలో వెలుగును ప్రసాదించినందుకు నీకు కృతజ్ఞతలు నీ కిరణ కాంతితో ప్రకృతిలో మొత్తం ఉన్న సమస్త జీవరాశికి ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు ఇవి మనం ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పటం గ్రాటిట్యూడ్ నువ్వు ఏదైతే ఇస్తావో అది పదింతలై తిరిగి వస్తుంది ఆయనకు కృతజ్ఞత తెలియచే పొద్దుట లేచిన వెంటనే నువ్వు ఎక్కడికి వెళ్ళు నీకు ఆ రిటర్న్స్ వస్తూనే ఉంటాయి దీన్ని మానేసి మనం ఏ దేవాలయానికి వెళ్తే మనలో ఉన్నటువంటి నెగిటివ్ పోద్ది దరిద్రం పోద్ది అన్న మనం ఫస్ట్ చేసే పెద్ద దరిద్రమే ఆయన్ని గుర్తించకపోవటం కృతజ్ఞత కృతజ్ఞత చూపించండి తిరిగి వస్తుంది సరే ఇప్పటివరకు తెలియక అంటే మనం ప్రకృతిని కూడా పాడు చేసేసాం దీన్ని బాగు చేసుకోవాలి మనకి ప్రతీ నెల పౌర్ణమికి ముందు వచ్చే దశమి ఏకాదశి మోస్ట్ పవర్ఫుల్ డేస్ ఈ కార్యక్రమం చేసుకోవడానికి శుక్లపక్షం శుక్లపక్షంలో వచ్చేటువంటి దశమి ఏకాదశి ఎక్సలెంట్ డేస్ అనమాట ఈ సందర్భంలో మనం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అంటే రోజు లేవాలి ఆ రోజు పని కట్టుకుని కొంచెం ముందు లేచి మనం ఒక చెంబుని రాగి చెంబుని రెడీ చేసుకుని సూర్యుడికి అభిముఖంగా నుంచి ఆ రాగి చెంబుకే పసుపు కుంకుమ బొట్టు పెట్టి దాంట్లో జలాన్ని నింపి కొంచెం తులసి పత్రి వేసి పచ్చకర్పూరం పసుపు స్వచ్ఛమైనటువంటి పసుపు ప్యాకెట్ పసుపు కెమికల్ పసుపు కాదు పసుపు లేకపోతే పసుపు కొమ్మని అరగ తీసుకొని ఆ నీళ్ళలో కలిపి ఆయన దీనికి ఆఫర్ చేయాలి చూపించాలి దానికి పూజ చేయాలి ఈ సూర్యుడిలోంచి కొన్ని కాంతి కిరణాలు వస్తాయి అందులో మొత్తం సహస్ర కిరణాలు అంటారు అందులో నాలుగు వందల రకాల కిరణాలకి ఒక రకమైనటువంటి పేరు మూడు వందల రకాలకు సంబంధించి ఒక రకమైనటువంటి పేరు ఇంకో మూడు వందలకి ఒక రకమైన పేరు ఉంది ఈ నాలుగు వందల కిరణాలకు కూడా పేర్లు ఉన్నాయి శాస్త్రంలో పేర్లు కూడా ఉన్నాయి ఒక్కొక్క కిరణానికి ఒక్కొక్క పేరు ఉంది మిత్ర రవి సూర్య భాను కగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్ర అర్క భాస్కర ఇవి పన్నెండు ఇక పేర్ల గురించి చెప్పుకుంటూ వెళితే ప్రతి కిరణానికి ఒక పేరు ఉంది ప్రతి కిరణానికి ఒక శక్తి ఉంది ఆ ముందు వచ్చే నాలుగు వందల కిరణాలు అంటే వర్షాధారాన్ని అదృష్టాన్ని ఇచ్చే కిరణాలు ఆ నాలుగు వందల కిరణాలు ఈ రాగి చెంబులో ప్రవేశిస్తాయి అత్యంత శక్తివంతమైనటువంటి కిరణాలు శుక్లపక్షంలో వచ్చే దశమి ఏకాదశులకి ఆయనకు అప్పుడు దానికి అష్టోత్తరం చేసి ఆ చెంబుకే అష్టోత్తరం ఆదిత్య హృదయం సూర్యనామాలు మిత్ర ఇవి మనం ఇవి చదివి ఆ నీటిని తీర్థంగా తీసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీలన్నీ కూడా దగ్ధమైపోతాయి అలాగే ఇల్లంతా ప్రోక్షణ చేస్తే ఇల్లంతా చల్లుకోవాలి నెగిటివ్ అంటే బయటికి పక్కకు వెళ్ళిపోవడం కాదు నిర్వీర్యం అయిపోతుంది ఆ సూర్యకాంతి ఆ జలంలోకి ప్రవేశించేస్తుంది మీ ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ అనేది మీ ఇంట్లో ఉండదు రెగ్యులర్గా మీరు ప్రతీ నెలా చేస్తూ ఉంటే సంవత్సరం పాటు చేస్తే మీ ఇంట్లో ఎలాంటి దరిద్రాలు ఉండవు అంటే ఉదయం ఆరు గంటల ఆ సమయం ఆ రేసెస్ అంటే మినిమం ఆరు టు ఏడు మధ్యలోనే ఆ కిరణ కాంతి ఉంటుంది ఆ కాంతికి అంత శక్తి ఉంటుంది అయితే ఇప్పుడు ఫ్లాట్లలో అపార్ట్మెంట్లలో ఉంటారు కదా అలాంటి వాళ్ళు డాబా మీదకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళకర్లేదమ్మా నువ్వు ఇంట్లో పెట్టి ఆయన సూర్యనారాయణమూర్తిని పిలిచిన వెంటనే కిరణాలు వాటికి కాన్షియస్నెస్ స్పృహ ఉంటుంది మీరు ఆ పదం ఉచ్చరించిన వెంటనే అక్కడికి వచ్చేస్తే వ్యాప్తి చెందించేసి ఉన్నాడు వెలుతురు వచ్చేసి ఉంది ఆయన మనకు కనపడట్లేదు కానీ ఆ కిరణాలు ప్రవేశిస్తూ ఉంటే మారుమూల ఎక్కడ ఉన్నా సరే సూర్యకాంతి కిరణాలు వెళ్ళని ప్లేస్ ఏంటో ఏమి ఉండదు మనకు కనిపిస్తే సంతోషం అయినా బాధపడకలేదు దేవుడి గదిలో పెట్టుకుని ఆ చెంబుని అలా అర్చించేసి ఆ మంత్రం చదివితే ఆ కిరణం అక్కడికి వచ్చేసి అందులో ఉండిపోద్ది ఆ చెంబు చాలా శక్తివంతమైనటువంటి చెంబు ఆ నీటిని తీర్థం తీసుకుని అదే నీటిని ఇల్లంతా ప్రోక్షణ చేసేసి దాన్ని మీకు తెలిస్తే బ్రహ్మస్థానం అంటారు బ్రహ్మస్థానంలో ఒక చిన్న ముగ్గు పెట్టి దాని మీద పెట్టేయండి దశమి రోజు ఏకాదశి రోజు రెండు రోజులు చేసుకోండి సెంటర్ ఇంటికి గర్భం ఇంటికి గర్భం అష్టదిక్పాలకులని మనం చూసుకుంటాం ఉజ్జాయింపుగా పర్ఫెక్ట్గా అక్కడ అవసరం లేదు మీకు అది తెలియదు ఈ సైన్యంలో పెట్టేసుకోండి దాంట్లో తులసాకులు ఏమైనా వెయ్యాలా తులసి పచ్చకర్పూరం పసుపు ఆ జలంలో చెంబుకి చెంబుకి మనం పసుపు కుంకుమ రాసి అర్చన చేస్తాం అష్టోత్తరం చదువుతాం సూర్యుడు అష్టోత్తరం ఆ కిరణాలు అందులో ప్రవేశించాలి కాబట్టి అదంతా అయిన తర్వాత తీర్థంగా దాన్నే తీసుకుని ఆ నీటి నీళ్ళంతా ప్రోక్షణ చేస్తే మీకు బాగా తెలుస్తుంది మీ ఇంట్లో పిల్లులు ఎక్కువ ఉన్నాయనుకో అమ్మా పిల్లులు ఎక్కువ తిరుగుతున్నాయి అనుకోండి అది నెగిటివ్ ఎనర్జీ ఇది చల్లడం ద్వారా ఆ పిల్లు కూడా అక్కడ ఉండలేదు ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ వస్తే పిల్లు ఉండదు పిల్లలు ఎప్పుడూ ఏం కోరుకుంటుంది అంటే యజమాని కళ్ళు మూసుకోవాలి నేను నేను వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటాను కాబట్టి మీకు పిల్లులు బాధ తగ్గుద్ది ఎనర్జీ తగ్గుతుంది పోతుంది అంతే ఇక దీన్ని మించిన పరిహారం ఇంకొకటి ఉండదమ్మా చాలా సింపుల్ కదా దశమి ఏకాదశి రెండు రోజులు చేయండి ప్రతీ నెలా చేయండి ఇది పౌర్ణమికి వచ్చే ముందు వచ్చే శుక్లపక్ష దశమి ఏకాదశిలో ప్రతీ నెలా చేయండి ఒక్క సంవత్సరం పాటు చేసిన మీరు చేసిన వెంటనే ఆ రెండు రోజుల్లోనే నేను ఇది చెప్పిన తర్వాత చెప్పిన అరగంటకే పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు నాకు ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చారు సూపర్ 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 ఇలాంటివి చాలా అవసరం అంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో పడుతున్న కష్టాలకి హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటివి చాలా అవసరం ఇది చేసి చూడండి పైసా ఖర్చు పచ్చకరపూరం పసుపు తులసి కొన్ని తులసి దళాలు చాలా సంతోషం గురుగారు చాలా మంచి విషయాలు అంటే సకల దరిద్రాలు పోవాలి అందరూ ఆనందంగా ఉండాలి మనం దేహమే మనం దేహమే దేవాలయం అన్నాం కదా ఇల్లు కూడా మన దేవాలయమే కదా ఇక్కడ ఇంట్లో మన తీర్థం తీసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి దరిద్రాలు పోతే ఇంట్లో ఉన్న దరిద్రాలు సూపర్ ఈ పదాన్ని ఎక్కువ ఎంత ఎక్కువ వాడకుండా ఉంటే అంత మంచిది తప్పకుండా ఇక మీదట ఇలాంటి పదాలు వాడుకుండా యూజ్ చేయకుండా ఏమన్నా ఉంటే డైరెక్ట్ గా మామూలుగా అడుగుతూ వెళ్ళిపోదాం అంటే తెలియాలిగా కదా వ్యూవర్స్ కి రెమెడీస్ అవన్నీ చెప్తూ ఆడియన్స్ కూడా చెప్తున్నాం అంటే నేను దరిద్రుణ్ణి నేను ఇంతే నా జీవితం మారదు ఇలా బాధపడుతూ ఉంటారు ఆ పదాలు ఎక్కువగా వాడటం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం అమ్మ అందుకని అన్నెసరీ వర్డ్స్ అవతల వాడిని తిట్టొద్దు తిట్టడం వల్ల ఏమవుతుంది ఇప్పుడు నేను నాకు మీ మీద కోపం వచ్చింది మిమ్మల్ని ఏదో మాకు అన్నెసరీ వర్డ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఒక వర్డ్ వాడా మీకు వచ్చి నష్టం ఏమీ లేదు ఒకవేళ మీరు శక్తివంతులు అనుకోండి నష్టమే లాగపెట్టి కొడతారు శక్తిహీనులు మీనేసి వదిలేసి వెళ్ళిపోతారు ఆడు బాబా నాటేపోతారు కానీ అన్న మాట నా దగ్గరే ఉండి నన్నే ఇబ్బంది పెడుతుంది ఏదో ఒకరోజు నేను దానికి సమాధానం చెప్పాలి తిట్టడం అవతల వ్యక్తి మీద కోపం పౌరుషంగా మాట్లాడడం దూషించడం చాలా పాపం అది మన మన బ్యాగ్లోనే ఉంటుంది మన ఆరాలో ఉంటుంది ఇంత ముందు ఆరా ఉంటుంది అది ఎక్కడికి అది బరువు పెరిగి ఎప్పుడో చోట తీసుకెళ్ళి పడుకోబెట్టేస్తారు సో కాబట్టి పదాలు వాడడంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నెగిటివ్ వర్డ్స్ ఎవరికి వాళ్ళు అసలు వాడుకోవద్దు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు గురువు గారు మంచి రెమెడీస్ కూడా అందించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సూర్యస్ సో చూసారు కదండి సమస్త దోషాలు సకల దరిద్రాలు అన్నారు కానీ ఈ ఒక్కసారికి ఎందుకంటే తెలియాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను పోవాలి తొలగిపోవాలి ఎప్పుడు నిత్యం ఇంట్లో ఆనందంగా పాజిటివ్ వైబ్స్తో మనం ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోండి గురువుగారు చెప్పిన విధంగా ఆ రెమెడీని యూస్ చేసుకుని అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను నమస్కారం